मेदक जिल्ला नरसापूर नियोजकवर्ग परिधिलोनी जिन्नारम मंडलम दाचारम ग्राम प्रजलु दुर्भर जीवितं गड़पुतुन्नारु। ई ग्रामानिकी रोड्लु बस्सु सौकर्यं लेदु, कनीसं आटोलु कूडा इक्कडिकि रावु, एवरकैना जब्बु चेसिना अंते परिस्थिति, व्यवसायं चेसे अवकाशं लेकुंडा पोयिंदि, कनीसं उपाधि कूडा लेकपोवडंतो वीरु दिनसरी कूलीलुगा मारुतुन्नारु। ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ భూమిని తన పరిధిలోకి వస్తుందని ఆక్రమించింది। గత 8 సంవత్సరాల నుండి ఈ గ్రామాన్ని ఎయిర్ ఫోర్స్ లో కలపాలని చూస్తూ గ్రామాన్ని అనుసరించి ప్రహరీ గోడను సైతం నిర్మించింది। దీంతో గ్రామస్తులంతా తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తే ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిఆర్డీఏ కు అప్పగించింది। దీంతో వారు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇప్పించి మండలంలోని కిష్టాయపల్లిలో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు। అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ దినకర్ బాబు సురేష్లు సైతం సందర్శించి మీ గ్రామాన్ని ఖాళీ చేయాలని, 33 కోట్ల రూపాయల నిధులు మంజూరైందని, మీకు ఎలాంటి భయం లేదని హామీ ఇచ్చారని చెప్పారు। ఇప్పటివరకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదిలా ఉండగా వ్యాపార భూముల్లో పంటలు పండించొద్దని హుకుం జారీ చేయడంతో అటు పంటలు పండించలేక గ్రామంలో మరే పని లేక దూర ప్రాంతాల్లో దినసరి కూలీలుగా మారి ఇక్కట్లు పడుతున్నారు। తమకు ఇల్లు కట్టించి నష్టపరిహారం ఇవ్వాలని గత 2 సంవత్సరాల క్రితం బొంతపల్లిలో ధర్నా దీక్షలు చేపట్టిన ఇంతవరకు ఎవరు స్పందించలేదని, దీంతో తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు। ఇకనైనా తమకు ఇల్లు నిర్మించి ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు। నాదుడు లేడు అయితే దీనికి ఊరుకు ఊరు ఇస్తామని అంటూరు, ఇస్తాము ఇస్తాము అని కూడా 20 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కూడా అంటూరు, కానీ ఇవ్వడం జరుగుతలేదు। ఇంకా కాకపోతే ఏందంటే ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఏది నల్గొండ డిస్ట్రిక్ట్ అక్కడ ఊర్లు కొట్టకపోతే కూడా 7 కోట్ల 42 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అక్కడ మాకు కూడా టీవీలో తెలుస్తున్నది। మాకు కూడా ఊరు కొట్టకపోయినంత పరిస్థితి మా ఊరికి వచ్చింది। మా ఊరు పరిస్థితి ఏంటంటే ఈ ఊర్ని ఎక్కడ తీసుకపోయి పెట్టినా గానీ మాకు ఇళ్ళకి ఇళ్ళు ఇవ్వడం, కట్టి ఒక కాలనీలాగా తయారు చేసి కట్టివడము మా అభిప్రాయంతోని మేము ఆలోచించుకొని మేము మాట్లాడగలుగుతున్నాము। ఇప్పుడు వచ్చిన తెలంగాణ కూడా తెలంగాణ జయ అనుకుంటా కూడా మేము తెలంగాణ గురించి కూడా ఎంతో మంది అమరవీరులైనా కూడా గానీ ఆ అమరవీరులైనా ఎందుకంటే ఉద్యమం చేశారు కాబట్టి అమరవీరులైనా కూడా గానీ ఎందుకంటే ఇది రావాలే వస్తున్నా మాకు ఇల్లు సౌకర్యం చేస్తారేమో అనేసి కూడా మేము అభిప్రాయంతోని చాలా ఈ వేడుకుంటున్నాము। తెలంగాణ కూడా మాకు ఎంత బాధ భరింపుకి ఏం చెప్పలేరు కూడా ఏం చేస్తలేరు కూడా, ఇప్పుడైనా నాయకులు కూడా మాకు ఏం జరుగుతుందో చెప్తలేరు కూడా, అసలు అక్కడ ఏం జరిగేది కూడా మాకు చెప్తలేరు। ఇవ్వుతాము ఇస్తాము ఇస్తామని అంటారు, జాగలు కూడా ఇస్తామని అంటారు, జాగలు చూపిస్తారు ఆల్రెడీ చూపిస్తే జర సంతోషపడ్డాం, అక్కడ కూడా సంతోషపడ్డాం కానీ ఇంకా మాది మాకు అయ్యేదాకా మాకు సంతోషం అనేదే లేదు। ఆ ఇచ్చిన జాగలలో కూడా మట్టి తీసి వేరే దాన వస్తున్నారు, పొక్కలు చేస్తున్నారు మీరు ఎందుకంటే ఈ V6 లో అవుతుంది గ్రూప్ లో పైసలు కూడా సార్ మాకు అసలు ఆ గ్రూప్ లలో పైసలు కూడా పెద్దవాళ్ళని దొరికొస్తే ఇస్తామని అంటారు, ఇంతవరకు 5 లక్షల లోన్లు మాకు శాంక్షన్ చేయలేదు సార్, పోయిన ఊరాన్ని ఒక న్యూస్ లో అసలు సార్ అసలు మా ఊరు ఒక నలుగురు కొడుకులు అయితే నా ఇంటి మీద నా పేరు పడక నా కొడుకు పేరు పడ్డది లక్ష్మయ్య పేరు, లక్ష్మయ్య పేరు పడితే 4 లక్షలు వస్తే వాళ్ళకి ఏమైందో ఏం రోగమైందో నా లేని దాన్ని సురుపోచుకున్న డ్యూటీలా లేవు, కూలి రాళ్ళు పొద్దుగల చేసుకొని పొద్దుమికి తింటాడు ఆయనతో 4 లక్షలు కొట్టేశారు। ఎంత బుద్ధిమంతులు ఊరోళ్ళు ఎంత బుద్ధిమంతులు, నాకేమున్నది ఏమో అస్తున్నదని కొట్టేశారు, ఎవడాడు కొట్టేసినాడు అని ఏం చేయాలి ఏం పోయాలి, నేను నాకు ఎంత కలకాలం ఉంది, ఆయన పొద్దుమీక కొట్టేసినాడు పొద్దుమీక నాకు తెలిసింది 4 లక్షలు కొట్టేసి 40,000 రాపియాలని ఆయన అమ్మంత కలెక్టర్ చేసాడు, కలెక్టర్ ఇంత సాయం చేసిపోయాడు మాకు 33 కోట్లు ఇవ్వడం జరిగింది, 33 కోట్లు వంగా కూడా డిఆర్ఓడు మళ్ళీ 5 కోట్లు ఇచ్చిండట, 5 కోట్లు మళ్ళీ ఇచ్చిండట, మళ్ళీ 33 సామర ముట్టో ఊరాలు కలెక్టర్ కూడా బయటకు వస్తారు, మమ్మల్ని లేనోళ్ళు సార్ అయితే మంచిగా నిదానంగా ముడుతుంది, లేనోళ్ళు సార్ నిదానంగా ముడుతుంది। కేసీఆర్ సార్ కు నమస్కారము, మాకు ఇల్లు కట్టేయాలి మా కోట్ల అసలు కట్టేయాలి, ఇప్పటి వరకు మాకు కూలి కట్టిస్తానన్నాడు, ఏది మాకు పైన భూములకు పోని భూములకు పైసలు ఇప్పిస్తానన్నాడు, మళ్ళా మీకు ప్లేస్ జాగా మంచిగా చూపిస్తానని చెప్పాడు, చెప్పి మళ్ళీ ఇప్పటి వరకు కూడా మాకు ఏది సౌకర్యం లేదు, ఏదో ఒక తాన చూపించిండు అక్కడ చూపిస్తే తీసుకుపోతున్నాం తీసుకొస్తున్నాము, కలెక్టర్ దగ్గరికి ఈడికి 3 కలెక్టర్ కూడా మా దాచారం వచ్చారు, దాచారం వచ్చి కూడా
चूस्ता चूड़ इंक नरेंदर एमआरओ उ మొత్తం ఫలాని జాగా కిష్టాపల్లెకానే కావాలి. మేమెగుతానంటే ఆయన కిష్టాపల్లెకడ నిర్ణయం చేసింది. నిర్ణయం చేసి పొక్కలు చూసి వచ్చినాం. పొక్కలు చూస్తే ఇంత ఇంత పొక్కలు ఉన్నాయి. ఆ పొక్కలు కూడిపాలంటే ఇచ్చిన పైసా కూడా చాలదని మళ్ళీ మేము ఫోర్స్ చేసినాం. ఫోర్స్ చేస్తే కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు అని అంటూరు. ఇప్పటి వరకు మాకు ఏది లేదు. మొన్న కలెక్టర్ మొన్న ఆడి ఆఫీసర్ వస్తానని అనుకుందంట రాలేదు. చూడు సారు, మాకు ఆధారం ఏం లేదు. మేము ఒక అడవిలు ఉన్నట్టున్నాము. దాసారంలో నాలుగేళ్ళ పంటలు వండనిస్తలేరు, మమ్మల్ని తిననిస్తలేరు. రోడ్డు మీద కొనుక్కొచ్చుకొని మేము బతుకుతున్నాము. పిల్ల జిల్ల ఎట్లా బతుకుతాం మేము? నాలుగేళ్ళ కోలే లేపుతలేరు. మాకు భూములకు పైసలు ఇస్తలేరు. మాకు తీసేసుకున్నారు. మాకు తింటేందుకు అన్నం లేకుండా ఉంది. బయటకు వెళ్ళి అన్నము తిననీకి రేషన్ తీసుకొని తింటున్నాము. ఇక్కడ బతికేందుకు వసతి లేదు. భూములకు పైసలు ఇవ్వలేరు, ఇళ్ళకు పైసలు ఇవ్వలేరు, ఏది ఇవ్వలేరు. ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ధూళ్ళే పాములు తేళ్ళు అన్నీ ఇళ్ళల్లో తిరుగుతున్నాయి. అట్లయినా మేము ఆ పరిస్థితులు అయినా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మీరు దయచేసి మాకు అన్నీ అనుకూలమైన కలిపియాలని మేము కోరుతున్నాం. దాసారం విలేజ్ జిన్నారం మండలం నర్సాపూర్ తాలూకా మెదక్ జిల్లా. మా ఊరుకు చాలా నష్టప్రయాణం అయిపోయింది. మా ఊరు పోయిన వద్దుగా 4 సంవత్సరాల కొలే తిందామంటే తిండికి లేదు. పెద్ద ఇబ్బందులు అయిపోయినాయి. మా పిల్లలను కూడా బతికించుకోవడం కొంచెం లేకుండా అయిపోయింది. మాకు చదువుకున్న పిల్లలు కూడా డ్యూటీలు లేవు. డ్యూటీలు లేక వాళ్ళు కష్టపడి మాకేం పెడతారు, వాళ్ళేం తినగలుగుతారు. బజార్లోకి పోయి కిరాయికి ఉందామంటే యాక్సిడెంట్ అయి కూడా దెబ్బలు తాకి మాకు తినవంత తిండికి లేకుండా చేసారు. ఊర్లే 4 సంవత్సరాల కొలే ఇప్పుడు ఏ పని చేసుకుందామంటే పని లేదు. మాకు ఇండ్లు లేవు. మా ఇండ్లు ఊరిపోయినాయి. మా ఇండ్లను చూస్తే మీ యాసంటాలు ఎంత పరిచయం రైతురా చూసుకోండి. ఊరు పోతుంది కాదు, ఇండ్లు కూడా ఉన్నాయి కూడా ఊరిపోయబడుతున్నాయి. అలా ఫామ్లు తేళ్ళు అన్నీ వస్తున్నాయి. మాకు ఇల్లు కట్టేయాలి కేసీఆర్ మైపాల్ రెడ్డి. మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్నకు ఇండ్లు కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు తీసుకుంటారు మీ విలేజ్ మొత్తం? మా విలేజ్ ఎవరు అంటే ఏర్పాస్ వాళ్ళు ఉంచుకున్నారు. డిఆర్ఆర్ కూడా చేసిస్తాము. మాకు ఇదంతా మీకు పని పెట్టిస్తాము, డ్యూటీలు పెట్టిస్తాము. అన్నోళ్ళు కూడా మమ్మల్ని తీసుకుంటారు పనులకు కూడా. మగాళ్ళకి లేవు పనులు, ఆడవాళ్ళకి లేవు పనులు. ఏం చేసుకోండి బతకాలని మొత్తం పోయింది. పైసా రాలేదు. కూలి పైసలు ఇచ్చినా దీనికి కూడా బతుకమ్మన్న కూలి పైసలు కూడా కట్టలేదు. భూమి గుంజుకూరు సారు 20 ఎకరాలు గుంజుకొని మాకు ఏడ కూలి దొరకలేదు. 5 ఏళ్ళు మేము పంటలు బంద్ చేసి పొండ్రే పొండ్రే అన్నారు. ఏరు లేరు. ఆ పొమ్మన్నా కూడా మేము పోతానుకు చాట్లు నెత్తిగా పెట్టుకొని పోతానుకు కూడా జాగలేదు. ఉంటానుకు కూడా ఇల్వలేదు. మేము బతుకులే వేస్ట్. మాకు ఇండ్లు కట్టిస్తాన్నారు, కూలి పైసలు ఇస్తాన్నారు. కూలి లేదు, ఇండ్లు లేవు. ఆ తీసుకున్న పూర్లే ఉన్నా మట్టి కొట్టిస్తున్నారు. మరి మనల్ని ఎట్లా చేస్తారు? ఇంకేమైనా పని ఉన్నదా? ఏమున్నదా? మా కేడి పైన పావుసారి బతుకులేదు సార్. మేము ఇట్లనే చచ్చిపోతాం. పాములు తేళ్ళు అడవి పందులు వచ్చి గుద్దుతున్నాయి సార్ మమ్మల్ని. మేము బతకలేము. ఇందుకే తీసేయరు మమ్మల్ని. ఏం చేసినా కానీ మేము బతకలేము. జిన్నారం మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ దాచారం గ్రామం. ఈ దాచారం గ్రామంలో సుమారు 4 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. మాది ప్రతి ఒక్క లీడర్ను వచ్చిన లీడర్ను వాళ్ళ ఎమ్మెల్యే కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు సీఎం దగ్గర సీఎం దృష్టికి ఒకటి తీసుకోవలేదు. మాకు 260 సర్వే నెంబర్ కిష్టాయపల్లి దగ్గర లేఅవుట్ కింద మనకి ఇప్పుడు కిష్టాయపల్లి దగ్గర ప్లాట్లు మంజూరు చేసిన విషయం వాస్తవమే. కానీ అక్కడ ఇచ్చే ప్లాట్లలో మాత్రం అన్ని గుంతలు అన్ని పొక్కలు ఇవి ప్రతి ఒక్క దృష్టికి తీసుకుపోయినాము. ఎంఆర్ఓ దృష్టికి పోయినాము, మన ప్రతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము, చివరకు హరీష్ రావు దృష్టికి తీసుకుపోయినాం. సార్, మా పరిస్థితికి ఇది, మేము బతకలేం పరిస్థితి. ఇప్పుడు మా ప్రతి ఒక్కరికి సర్వం కోల్పోతున్నాం కాబట్టి ఊరందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే దీంట్లో ఇది మన పథకం ఉంది కదా, కేసీఆర్ గారు ఇచ్చే పథకం ఒకటి, మా గృహ నిర్మాణ పథకం కింద ప్రతి ఒక్కరికి 350,000 ప్రతి ఒక్కరికి జాబులు అనుకుంటా, డ్యూటీలు అనుకుంటా, ప్రతి గ్రామంలో నివసించే దాచారం గ్రామంలో నివసించే వారందరికీ ప్రతి ఒక్కరికి మనకు సహకరించాలని. ఎందుకంటే సర్వం కోల్పోతున్నాము. ఈ 100,000 రూపాయలు ఇస్తే ఇట్లా మట్టిగా సరిపోవు, తీసిన గుంతలే సరిపోవు. ఆ 100,000 రూపాయలు పట్టుకొని మేము ఏం చేయలేని పరిస్థితి. రోడ్డు మీదకి అయిపోతున్నాము.
స్కూళ్ళు లేవు. ఇంతవరకు మా దగ్గర ఎంతో మంది ఇక్కడ చిన్నలకు వచ్చి పని చేసుకుంటాం. మేము పోయి పనిచేసుకున్న పరిస్థితి ఏర్పడది. ఆ పని చేసుకున్న 150,000 గృహ నిర్మాణ పథకం కింద మా ఊరికి సహకరించాలని ప్రతి ఒక్కరము